రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గౌడసంగం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేడు బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, ప్రేమ్ సాగర్ రావులు హాజరై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రవీందర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమ్మ, ఏఎంసీ చైర్మన్ లింకల సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్, సర్పంచ్ గుంటి లతాశ్రీ, చిందం రమేష్, బూర్గుల నందయ్య, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, ఉయ్యాల శ్రీనివాస్, నాయకులు బాలగోని శ్రీనివాస్, పూలి లక్ష్మీపతి గౌడ్, గుంటి శంకర్, ఏనుగుల కనకయ్య, సంబ లక్ష్మీరాజం, నాగుల శ్రీనివాస్, మెరుపుల గంగాధర్, కొండ కనకయ్య, బండారి మహేందర్, నల్లగొండ అనిల్ కుమార్, ఎడపల్లి బాబు తదితరులు ఉన్నారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలకు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు గారు, మరియు మండల గౌరవ సర్పంచ్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు గారు, మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ, సర్పంచులు, ఎంపీటీసీ మరియు మండలాలకు సంబంధించిన గౌడ కుల సంబంధించిన అన్ని సంఘాల అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నుంచి వారితో యుద్ధం చేసి ఈ యొక్క గోల్కొండ కోటను జయించి గోల్కొండకు రాజుగా ఉన్నాడు. తద్వారా తదనంతరం పాపన్న గౌడ్ గారి తర్వాత నిజాం నవాబులు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని వారి యొక్క రాజ్యాన్ని ఆక్రమించి వారిని పదవిచ్యుతిని చేయడం జరిగింది. మరి గోల్కొండకు మొట్టమొదటి రాజుగా పాపన్న గౌడ్ గారు ఉండి వారి యొక్క మన పాత హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం పరిపాలించిన ఏకైక బహుజన నాయకుడు. మరి వారి యొక్క సేవలు గుర్తించి, వారి యొక్క రాజ్య పాలనను గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి వారి యొక్క జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా చేయాలని ఏదైతే సంకల్పం చేసిందో, మరి మన తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల పరిపాలించిన రాజులను కానీ, తర్వాత రాజకీయ నాయకులను కానీ, మరి తెలంగాణ ఉద్యమ కొరకు పాటుపడిన వాళ్ళందరినీ మరి మన గుర్తెరిగి మరి యొక్క వారి సేవలను వినియోగించుకోవాలి. వారి జ్ఞాపకార్థం రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క జయంతి వేడుకలను జరపాలని మన గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు, మరి యొక్క పాపన్న గౌడ్ గారి యొక్క ఆశయాలను మరి గౌడస్తులే కాకుండా మనందరం కూడా కొనసాగించి ముందుకు తీసుకెళ్ళి మన తెలంగాణ సుసంక్షంగా అన్ని రకాల అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి గారు కళ్ళ కన్న బంగారు తెలంగాణ సాధించే దిశగా అన్ని వర్గాల వారు ఈరోజు బోయినపల్లి సెక్టార్ నందు 372వ జయంతి సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా బోయినపల్లి సెక్టార్ నందు గౌడ సంఘ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులమందరము ఘనంగా వేడుకలను జరుపుకోవడం జరిగింది. వారికి పూలమాలను వేసి కేక్ను కట్ చేసుకోవడం జరిగింది. అలాగే గొప్ప వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాలకు
అన్ని విధాలుగా హక్కు కోసం పోరాడిన వీరుడు గొప్ప వీరుడు బలహీన వర్గాల వారికి స్వేచ్ఛ స్వాతంత్రము ఉండాలని చెప్పి వారిని నిమ్న కులాలనందర్నీ ఐక్యం చేసి అన్ని విధాలుగా రాజై 33 కోటలను జయించిన మహావీరుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి వారందరికీ సముచితంగా వారిని గౌరవించడం జరిగింది ఉద్యమం కూడా జయించడానికి వీరులది వీరుల యొక్క స్ఫూర్తి అని చెప్పడం ఈరోజు ఈ జయంతి జరుపుకుంటున్నామంటే మరి మన కేసీఆర్ గారు అన్ని కులాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఎలాంటి బానిసే ఉండద్దు అందరూ మంచి ఉండాలని చేసి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేసి గౌడ ప్లస్లకు కూడా జయంతి జరపడం జరిగింది మరి సర్దార్ సర్వాయి పాపన్న రాజకీయ ఒకరి సొత్తు కాదు మన పాలన మనం చేసుకుందాం మన పాలన చేసుకొని మనమే మన రాజ్యాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం అదే విధంగా మరి ప్రజలను చైతన్యం చేసి ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలకు అండగా నిలబడి మొఘల సామ్రాజ్యాలు పెట్టిన పన్నులను వారి పెట్టిన బానిసత్వాన్ని అవన్నీ తెగింపు చేసుకోవాలని ప్రజలను చైతన్యం చేసి వాళ్ళని సైనికులుగా చేసి యుద్ధ విద్యలు నేర్పించి మరీ యుద్ధ విద్యలు నేర్పించి వాళ్ళను 12,000 మంది సైనికులుగా చేసుకొని రాజ్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కోట మీద జెండా ఎత్తిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారికి జోహార్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఈరోజు బోయిన్పల్లి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా విచ్చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు నాయకులకు గౌడ బాంధవులకు మరియు మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా 372వ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే గౌడ సంక్షేమ సంఘం తరఫున గౌడ కులాస్తులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించడం అనేది ఈ సందర్భంగా వచ్చిన అందరికీ నాయక అలాగే 23 గ్రామాలలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. అందరి కుల బాంధవులకు మరియు ఇట్లాగే జరపాలని మళ్ళా రాబో కాలాలలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని మళ్ళీ మండల కేంద్రం కూడా మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అందరినీ ప్రజాప్రతినిధులను కోరుతున్నాను.